రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మంత్రి నారాయణ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమంటారంటే, గతంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించినటువంటి ప్రపంచ బ్యాంకు ఇది రాజధాని నిర్మాణానికి అనువు కాదు అని, ఇక్కడ రాజధాని నిర్మాణాలు చేపట్టవద్దు అని చెప్పి నివేదిక ఇచ్చారు. అయినా కూడా మేము ఇక్కడే రాజధాని నిర్మిస్తాం, విజయవాడకు అంత పెద్ద వరద వచ్చింది కానీ అమరావతికి తడి తగలలేదు, మేము ఇక్కడే నిర్మిస్తాం, నవంబర్లో పనులు ప్రారంభిస్తాం, అమరావతి పరిధిలో ఉన్న వాగులు వంకలను ఎక్స్పాండ్ చేస్తాం, ఆ ఎక్స్పాన్షన్ కోసం నెదర్లాండ్ టెక్నాలజీ వాడతాం అని చెప్పి మంత్రి నారాయణ గారు, అంటే అమరావతికి సంబంధించి కీలక పాత్ర పోషిస్తున్న నారాయణ గారు చేసినటువంటి కమెంట్. అంటే గతంలో ప్రపంచ బ్యాంకు వద్దు అని చెప్పారు, నిర్మాణాలు ఇక్కడ చేపట్టవద్దు, రాజధానికి అనువైన ప్రాంతం కాదని నివేదిక ఇచ్చారట మంత్రి గారే చెప్పారు. శివరామకృష్ణ కమిటీ అక్కడ వద్దు అని చెప్పి నివేదిక ఇచ్చారు, బోస్టన్ కమిటీ అక్కడ వద్దు అని చెప్పి నివేదిక ఇచ్చారు, కట్టమని చెప్పింది ఎవరు అంటే నారాయణ గారు. ఇప్పుడు ఈ మంత్రి నారాయణ నారాయణ గారి ప్రొఫైల్ ఏంటి, నారాయణ గారు ఏంటి అంటే ఏం లేదు, విద్యను వ్యాపారం ఏ విధంగా చేయొచ్చో బ్రహ్మాండంగా చూపించినటువంటి, విద్యను వ్యాపారం చేసినటువంటి తోపు అంతేనా. మరి ఇంకా మరి ఆయన చెబితే కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, ఆయన చెబితే కాదులేండి, చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ అయ్యారు కాబట్టి ఈయనతో ఒక నివేదిక ఇప్పించుకున్నారు అప్పుడు ఏదో కమిటీ అనేసి, అందరూ వద్దని చెబుతున్నారట. సరే ఇప్పుడు మరి ప్రపంచ బ్యాంక్ అమరావతికి అప్పిస్తుందా అంటే ఇస్తారు, కేంద్రం మధ్యవర్తిత్వం, కేంద్రం షూరిటీ, రాష్ట్రం కట్టకపోతే కేంద్రం కడుతుంది కాబట్టి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటాలో మేము పట్టుకొని మీకు కడతామనేది డీల్ కాబట్టి అసలు ఇడదు, నువ్వే సముద్రంలో కడతానని అప్పు తీసుకో, వాళ్ళకి రిటర్న్స్ తిరిగి రీపేమెంట్ కేంద్రమే ఉంది కదా, రాష్ట్రం మీద ఒత్తిడి చేసి నువ్వు కట్టు కట్టు అని చెప్పక్కర్లేదు కదా, రాష్ట్రానికి వచ్చే పన్నుల వాట కట్ చేసుకొని ఇచ్చేస్తారు, దీనికి అప్పుకి పెద్ద సమస్య లేదు. కానీ కట్టొద్దని అందరూ చెబుతుంటే ఎందుకు కడతారంటే కడతాం, నవంబర్లో పనులు ప్రారంభిస్తాం, వాగులు వంకల నుంచి ఇబ్బంది లేకుండా నెదర్లాండ్ టెక్నాలజీ, వాగులు వంకల కోసం నెదర్లాండ్ టెక్నాలజీ వాడతారు, నదుల్లో బిల్డింగ్లు కట్టడం కోసం జపాన్ టెక్నాలజీ వాడతారు, నీళ్లు కనుక ఫుల్ మునిగిపోతే పోవడానికి పడవలు వాడతారు, అయినా కూడా అక్కడే కడతారు. ఎందుకనంటే ఇంకా మీకు ఎవరికి కొత్తగా ప్రతిసారి చెప్పక్కర్లే, ఆర్థిక ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, 30 మంది కోసం, కొందరి కోసం, మరి రాష్ట్రం మొత్తం భరించాలంటే భరించాలి తప్పదు మరి. అవేమో నీకేం, మన 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 రాజధాని, మన అమరావతి, మన ప్రపంచ రాజధాని, అసలు ప్రపంచ రాజధాని తలదండ్రులుగా కట్టబోతున్నారు. మన గర్వ కారణం ఏమో, ఒక రోజుకు ఒక పూట తిని 2 పూట ఫస్ట్ ఉండేనా పర్లేదు, మనం దాన్ని చూసి గర్వపడాలి. మన అందరినీ తిని అప్పు చేసి ఆ నీళ్ళల్లో కట్టాలి, నదులు వాగులు ఎక్స్పాన్షన్ కోసం నెదర్లాండ్ టెక్నాలజీ, ఈడ బిల్డింగ్ కట్టడం కోసం జపాన్ టెక్నాలజీ, లోపల పునాది లోపల గట్టేయడం కోసం ఇంకో జర్మనీ టెక్నాలజీ, అన్ని రకరకాలు వాడి అక్కడ కట్టాలి, అందరూ సేఫ్టీ కాదని చెప్పారు, అనువైన ప్రాంతం కాదని చెప్పారు, అయినా కడతాం. ఎందుకంటే మనకి ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి, జనానికి ఏమీ అవి ఎక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకేమో వాళ్ళ దొరకవు ఇటువంటి వాటికి మద్దతు ఇచ్చే వాళ్ళది కానివ్వండి, ఎవరికి వచ్చే నష్టం, దూల తీరినప్పుడే తెలుస్తుంది ఎవరికైనా.